యాక్టర్ అవ్వాల్సిన వ్యక్తి, యాక్టర్ ఉద్యమాలు చేసి అంటే బేసిక్గా నేను అది కాదు. అదే అదే. సో దానివల్ల నాకేంటంటే ఇది కాదు కదా, ఇంత ఇలా చేస్తే ఏంటి తప్పు కదా అని నాకే అనిపించి క్షమాపణలు చెప్పాను తర్వాత. ఓకే అది అయిపోయింది, కాకపోతే ఉండిపోయింది ఆ బాధ. సో అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో. అంటే దీని మీద మీతో అన్నట్టుగా ఈ అప్రోచ్ వేరేగా సాఫ్ట్గా వెళ్ళుంటే బాగుండేదేమో. అంటే వేరే వాళ్ళు చెప్పిన దానికి మనం ఇన్స్టిగేట్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో. రిమాండ్కి సంబంధించి అన్నాలే అదేంది? ఒక 2 వీక్స్ అయింది సార్. 2 వీక్స్ మా భలే ఎక్స్పీరియన్స్ సార్. అంతేనా? నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు ఏం ఎక్స్పీరియన్స్ సార్, అసలు లైఫ్లో అనుకోలేదు సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటాం, ఒక జనరల్ బరాకులో ఉంటాం. అసలు కలిసారా మీరు అక్కడ? ఆయన కలవలేదు ఆయన్ని. అంటే ఆయన విఐపీ దాంట్లో ఉన్నారు, నేను జనరల్ బరాకులో ఉన్నాను ఆ టైంలో. కాకపోతే భలే ఎవరెవరు అక్కడ జగన్ గారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు వేరే బ్లాక్, వేరే బ్లాక్. మేము అటు జనరల్ బ్లాక్లో ఉన్నాం. కాదు జనరల్ బ్లాక్లో ఓ 80 మంది ఖైదీలు సార్ మా బరాకులు. ఎంత అంటే ఇదొక కామెడీ ఎపిసోడ్ అయిపోతుంది సార్. ఓకే. ఒక స్టీల్ బకెట్, స్టీల్ గ్లాస్ అండి, రెండింటికి చైన్ ఉంది. వచ్చాడు ఒకడు, వచ్చాడు ఒక ఫ్లాస్క్ తీసుకొచ్చాడు, కాఫీ అలా పోసాడు, ఆ స్టీల్ బకెట్లో కాఫీ పోసాడు అండి. పొగలు వస్తున్నాయి బయటికి. అందరం చాలా పెద్ద హాల్ సార్, జనరల్ బరాక్ అది. 80 మంది ఖైదీలు ఉన్నాం, అందరం కూర్చుని ఉన్నాం. ఒక్కొక్కటికి ఒక ఒక దుప్పటి, ఒక 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 చిన్న ప్లేట్, ఒక గ్లాస్ ఇచ్చారండి. లోపలికి ఎంటరంగా ఇచ్చారు, తీసుకొచ్చాం, పక్కన పెట్టుకుంటాం కదా, ఇలా పక్కన పెట్టుకుని ఇలా తిరిగి చూస్తే ప్లేట్ గ్లాస్ లేవు సార్. అది కానిస్టేబుల్ రౌండ్కి వస్తే అన్నా అంటే కొట్టేశారండి, మీరు జాగ్రత్తగా ఉండాలి, కొట్టేస్తారు జాగ్రత్తగా ఉన్నా ఏంటండి, జైల్లో కొట్టేస్తారు జాగ్రత్తగా ఉన్నాం ఏంటన్నా, చూసుకోవాలి దొంగలు ఎక్కుంటారు ఏం మాట్లాడుతున్నారు సార్. ఇవి జర్నల్ బరాకంటే లేదండి, దుప్పట్టు మిగిలింది, ప్లేటు గ్లాసు కొట్టేశారండి. అర్థం కాల మాకు. సరే బాత్రూమ్కి వెళ్దాం, లేచా ఎదురుకుండా అలా బాత్రూములు సార్, టాయిలెట్స్ ఉన్నాయి, డోర్లు లేవు, ఓపెన్ అండి, డోర్లు లేవు ఓపెన్, చిన్న కర్టెన్లో ఉంది అంతే. ఏంటంటే వెళ్ళాలి, అలాగే ఉంది అక్కడ. జనరల్ వారి నుంచి అసిన్సియర్గా కానిస్టేబుల్ని పిలిచి, అన్నా ఇప్పుడు ఎప్పటిదాకా మేము ఇక్కడ అన్నా, ఏముంది రేపటి కూడా బెయిల్ రాకపోతే రేపు విఐపీకి మారుస్తారు అన్నాడు. అప్పుడు నేను క్యూరియస్గా విఐపీ అంటే ఏముంటుందని, ఒక రూము, ఒక టీవీ, ఒక బాత్రూమ్ అయితే ఓకే, చాలా మరి ఇబ్బందిగా ఉంది వెళ్ళడం. అందరి ముందు భోంజీలే సార్, మేము ఆ పూట భోంజీల ప్లాస్టిక్ బకెట్లు ఉంటాయి కదా సార్, అందులో సాంబారు. అంటే లైఫ్ నాకు అనిపించదు, ఇలా ఉంటుంది పాపం లైఫ్ వీళ్ళకి జైల్లో ఉంటే. అంటే రకరకాల సార్, ఒక దొంగతనం చేసిన వాడు, ఒకడు అటెంప్ట్ మర్డర్ చేసిన వాడు, అందరు ఉంటాయి కదా. అంటే ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క బరాక్ ఒక ఖైదీ ఇన్ఛార్జ్ అండి, పోలీస్ ఇన్ఛార్జ్ కదా. ఓకే, ఒక బరాక్ ఒక ఖైదీ, మా బరాక్ ఇన్ఛార్జ్ ఒక ఖైదీ, ఆడు కుర్రాడు 20 ఏళ్ళ కుర్రాడు సార్. ఆడేంటాడు, ఆడు టచ్ అప్ అంటాడు కన్నడ సినిమాలకి, ఒక హీరోయిన్కి. ఆడ హీరోయిన్ కొట్టాడు కోపం వచ్చి, ఐ లవ్ యూ అంటే అమ్మాయి కొట్టిందంట, ఇటు తిరిగి కొట్టాడు. దేంతో కొట్టాడు, ఈ కోమ్ ఉంటుంది కదా హెయిర్ డ్రెస్సింగ్ కోము, దాంతో సార్ పొడిచాడు ఆవిడని అటెంప్ట్ మర్డర్. ఆడ అలా వచ్చాడు అటెంప్ట్ మర్డర్లో. ఓకే ఓకే. ఆడనా యాక్షన్ సూపర్ అన్నా, బాగా చేస్తాను అన్నాడు. ఆడ ఇన్ఛార్జ్ చేశాడు కుర్రాడిని. ఆడేం చేశాడు, ఆ హీరోయిన్నే కాదు వాళ్ళ ఫాదర్ని అదే దాంతో కొట్ట పొడబోయాడు దాంతో పొడిచాడు, ఇద్దరికి దెబ్బలు తగిలాయి. సో ఈ అటెంప్ట్ మర్డర్ మీరు వేసారు లోపలికి. ఈయన ఇక్కడ ఎందుకు వేసారని, షూటింగ్ రాజమండ్రిలో అవుతుంది ఆ అమ్మాయి షూటింగ్, రాజమండ్రిలో అక్కడ ఫుల్ ఇంటికి హైదరాబాద్ తీసుకొచ్చారండి. అక్కడ కాడలేదని ఇక్కడ హైదరాబాద్లో సెంచరీ కూడా వేసారండి. ఆడొచ్చి బా బాగుంటుంది అన్న యాక్షన్, నెక్స్ట్ ఏంటి మనం అన్నాడు. ఏం చేస్తుండ్రా, మాకే నా ఫ్యూచర్ అర్థం కావట్లేదు, నెక్స్ట్ ఏంటో, నెక్స్ట్ ఏం సినిమాలు ఏం సీరియల్ అన్నాడు. ఇలా అంటే ఒక మామూలు అసలు మామూలు ఇది కాదండి. తర్వాత జైలు వచ్చాడండి, జైలు వచ్చి కౌంట్ తీసుకుంటారు కదా బరాకులు, అందరు కౌంట్ 86 మంది ఎంత కౌంట్ తీసుకుంటే, చాలా సిన్సియర్గా నేను ఏంటమ్మా ఎంతమంది అనగా నుంచున్నా, సరిగ్గా అన్నాడు. మాకు అర్థం కాల సరిగ్గా అంటే, అప్పుడు చెప్పాడు సార్ ఇలా కూర్చోవాలన్నమాట. ఓకే, ఇలాగా అచ్చా ఇలా కూర్చుంటే, ఇలా కూర్చుంటే అందరూ అలా కూర్చున్నాం అండి.
ఇలాగే ఇలాగే కౌంట్ చేస్తున్నారు అందరు. అంటే అదొక ఎక్స్పీరియన్స్ సార్. ఓకే ఓకే ఓకే. అనేంటి అందరితో ఏ ఎండు మా దాకా వచ్చాక ఏంటి సార్ అమ్మ పర్లేదు వచ్చే మర్యాద ఇచ్చారు ఏంటి సార్ ఏంటి ఇలాగే అంటే సార్ చిన్న గొడవ. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరు ఫైట్ చేసిన కాజ్ మంచి కాజ్ సార్, డెఫినెట్గా ఇప్పుడు కాదు ఎప్పటికైనా మీకు పే అవుతుంది. అవును నిజంగా సార్, చాలా అంటే నిజంగా నాకు ఆనంద కళ్ళు తిరిగిపోయినాయి. అంటే ఒక జైలర్ ఆయన మాట అన్నాం. ఇప్పుడు మీరు చూసారా అక్కడ మీరు అనుభవించింది ప్రతీది మీకోసం కాదు, ఇప్పుడు 10 మంది మంచి కోసం మీరు అవి అనుభవించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు మేము ఫైట్ చేస్తున్నాం, మేము బిజీగా ఉన్న టైంలో ఫైట్ చేస్తాం, కానీ ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ మాకు సపోర్ట్గా రాలేదు, అంటే బయటకు వచ్చి మాట్లాడలేదు, వాళ్ళు అలానే ఉంటారండి. అంటే బాధ ఏంటి సార్, ఎక్కడ అనిపించిందంటే వేషాలు లేవు వేషాలు రావు అన్నప్పుడు రావాలి కదా అంట. వాళ్ళు ఇంకా అలాంటి అలవాటు పడే అలా ఉండిపోయారు వాళ్ళు. అంతే సార్, వాళ్ళ లైఫ్ అంతే ఉండిపోయారు వాళ్ళు. అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే బాధ ఎందుకు అనిపించింది అంటే కెరీర్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి, పర్సనల్ అయిపోతాను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిజంగా నేను ఎంతసేపు ఏం ఆలోచించా, ఓకే నేను అగ్రెసివ్గా ఉంటాను సార్, మా బ్రదర్ ఉన్నాడు ఆదిత్య, ఇద్దరం సొంత ఒకే రక్తం పంచుబుట్టిన పిల్లలు, కాబట్టి వాడు అలా కాదు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒకళ్ళ తత్వం అంతే. ఇప్పుడు నాకు ఇది ఇష్టం సార్, నేను అగ్రెసివ్, నేను ఫైట్ చేస్తా, నేను 10 మంది అంటే వాడు ఒకలాగా ఉంటాడు, నేను ఒక నా తత్వం ఇది, వాడి తత్వం అది. అదే అదే వాడు వచ్చాడు ధర్నాకు వచ్చి చూసి వెళ్ళిపోయాడు, వాడు నాలా యాక్టివ్గా కాదు, ఎందుకంటే నేను నా తత్వం ఇది, నేను ఇలా ఉంటాను, నేను ముందుకు వస్తాను, నేను ఫైట్ చేస్తాను, నేను దిగుతా. 7 మందా మొత్తం అక్కడ మీ దగ్గర ఉన్నారు? 11 మంది దాకా. 11 మంది దాకా. సో వాళ్ళు ఉండటం వల్ల కొంచెం మీకు కూడా అంటే ఒక వేరే ఆలోచన, ధైర్యం, నిజంగా భయం వేసింది సార్. భయం వేస్తుంది లేకపోతే, ఎందుకంటే నమ్మరు సార్, ఫస్ట్ ఇలా ఎంటర్ అయ్యాము చంచలగూడలోకి, ఎంటర్ అవ్వగానే ఆయన రిజిస్టర్ సంతకం పెట్టుకుని ఏమైనా తాళ్ళు ఉంటే కట్ చేసేసేవన్నారు, మొలతాడు కానీ అంటే లోపల ఏదైనా చేసుకుంటారేమో. ఆ కట్ చేసాక ఒక డార్క్ రూమ్ ఉంది సార్, అందులో నేకెడ్గా ఉంచమన్నారు సార్. అసలు నాకు చిప్పు లేచిపోయింది. ఇప్పుడు సార్ మనం మామూలుగానే ఎప్పుడు మనకి మనం ఉన్నప్పుడే వాష్రూమ్లో స్నానం చేసినప్పుడు నేకెడ్గా ఉంటాం సార్. అక్కడికి వెళ్ళి నేకెడ్గా అంటే వాళ్ళ రూల్స్ అవి. ఎందుకు నేకెడ్గా ఉంటారంటే టార్చర్ అడ్డేసి చూస్తారట, బ్యాక్ కింద అంతా ఎక్కడైనా దెబ్బలు తగిలాయా, ఆడ కొట్టారా, అయితే కేసు అవుతుంది రేపు పొద్దున్న, మళ్ళీ వీళ్ళకి కేసు ఇబ్బంది అవుతుంది జైల్లో. నా అదృష్టం ఏంటంటే సార్, డార్క్ రూమ్లోకి వెళ్ళాను, చీకటిగా ఉంది రూమ్ సార్, అతను కానిస్టేబుల్ వచ్చాడు, మనం చూశాడు సార్, మీరా అన్నాడు. అవును సార్ అన్న, పర్లేదు సార్, డైరీ వేసుకోండి అన్నాడు. అంటే ఓ అమ్మ కళాకారుడికి ఇంత మర్యాద ఉంటుందా, అంటే ఇంత మనకి ఇలా కూడా దేవుడు మనకి ఒక ఫేవర్ చేస్తున్నాడా? రైట్. వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు లైట్ వేసి చూడాలి, వెనకాల ఎక్కడెక్కడైతే ఏమైనా కొట్టారా, మోకాళ్ళు కానీ బ్యాక్ ఏఎన్ఎస్ కానీ అన్నీ చూస్తారండి. అలాంటిది నేను కళాకారుడు అవడం వల్ల మా బ్యాచ్ అందరినీ వద్దులేండి సార్, మీరు వేసేసుకోండి, నో ప్రాబ్లం అని చెప్తాను. బయటకు వచ్చి చెప్పాడు, లేదు సార్ వాళ్ళు సెలబ్రిటీస్ సార్, వాళ్ళు అంటే ఒక అక్కడ భయం వేసేసింది సార్, భయం వేసేసింది. బట్టలు ఇప్పేయమంటున్నారేంటి, ఇలా చేయమంటున్నారేంటి, ఒక భయం వచ్చేసింది సార్. ఆ తర్వాత ఎప్పుడైతే ఇలా జైలర్ గారు అన్నారో, మీరు చాలా మంచి కాజ్ కోసం ఫైట్ చేసి ఒక ధైర్యం వచ్చింది, మనోధైర్యం వచ్చింది. ఓకే, మనం అయితే మనం తప్పు చేయలేదన్నమాట, కాకపోతే అప్రోచ్ తప్పు, అంతే అప్రోచ్ తప్పు, చేసిన విధానం తప్పు. అదే అదే, కాకపోతే మనం అనుకున్న పాయింట్ కరెక్ట్, రైట్, ఆగాలి ఏమైతే ఫైట్ చేసాం అది కరెక్ట్, కానీ ఇలా ఫైట్ చేయకూడదు. అలా ఒక 1 ఫుల్ డే ఉన్నాక నెక్స్ట్ డే మాకు బెయిల్ వచ్చింది సార్, బయటకు వచ్చేసాం. కానీ 2 టైమ్స్ మీకు అమెరికా వెళ్ళాల్సింది కూడా? 2 టైమ్స్ సార్. అంటే అది ఏం ప్రాప్తం, అదే ప్రాప్తం సార్, అది చాలా బాధ అనిపించింది. అంటే ఒకసారి షూటింగ్కి మిస్ అయ్యాను, ఒకసారి తానా వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు నాకు, రెండుసార్లు వెళ్ళలేకపోయింది, రిజెక్ట్ అయింది, వీసా రిజెక్ట్ అయింది.